పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బ్రెయిన్ డెడ్కు గురైన ఓ డాక్టర్ నుంచి సేకరించిన ఊపిరితిత్తులను యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్కు తరలించిన ఉదాంతమిది. హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తికి ఆ ఊపిరితిత్తులను అమర్చారు డాక్టర్లు. ఆయన ప్రాణాలు నిలపగలిగారు. కోల్కతా నుంచి విమానం ద్వారా తీసుకొచ్చిన ఆ ఊపిరితిత్తులను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 25 నిమిషాల్లో కిమ్స్ ఆసుపత్రికి తరలించడం హైలైట్. చండీగఢ్కు చెందిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తులను అత్యవసరంగా మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊపిరితిత్తులను మార్చకపోతే బ్రతికించడం కష్టమంటూ డాక్టర్లు కూడా తేల్చేశారు. అవయవదానం వల్ల ప్రాణాలను నిలబెట్టవచ్చని పేర్కొన్నారు డాక్టర్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న జీవన్ధన్ ఫౌండేషన్ ఊపిరితిత్తుల దాతల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. కోల్కతాలో ఓ యువ డాక్టర్ బ్రెయిన్ డెడ్కు గురైన సమాచారాన్ని ఫౌండేషన్ ప్రతినిధులు సేకరించారు. వెంటనే కోల్కతాలోని రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ఫర్మ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులను సంప్రదించారు. వారి అవయవ దానాలకు డాక్టర్ కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఊపిరితిత్తులను సేకరించడానికి కిమ్స్ డాక్టర్లు కోల్కతాకు బయలుదేరి వెళ్లారు. అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్లో ఉన్న బ్రెయిన్ డెడ్ డాక్టర్ నుంచి ఊపిరితిత్తులను సేకరించారు. తెల్లవారుజామున 4:40 ప్రత్యేక విమానంలో బయలుదేరి 6:30 హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి తరలించడానికి హైదరాబాద్ నగర పోలీసులు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి అంబులెన్స్ ద్వారా 24 నిమిషాల్లో కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తులను చేరవేయగలిగారు. కిమ్స్ డాక్టర్లు సుమారు 7 గంటల పాటు శ్రమించి ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతం చేశారు.